హాయ్ ఫ్రెండ్స్, మీకు నా వందనాలు. నమస్కరిస్తూ చెప్తూ మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు రియల్ వాయిస్తో రాలేదు. మరి టిక్టాక్ చాలా వీడియోలు చేశాను, కానీ రియల్ వాయిస్ అయితే నేను పెట్టలేదండి. ఇప్పుడైతే ఇది నా రియల్ వాయిస్. మరి నేను రేపు 1st ఇండియాకి వెళ్తున్నాను, అందుకని మీ ఆశీర్వాదం నాకు కావాలని వీడియో చేస్తూ, మీరందరూ నా టిక్టాక్ ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆశీర్వదిస్తారని వీడియో చేస్తూ వెళ్తున్నాను. నా టిక్టాక్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వందనాలు, నా కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరిస్తూ వందనాలు చేస్తూ ఉన్నాను. మరి నాకైతే చాలా బాధగా ఉంది. మీతో ఆడుతూ సంతోషంగా పనిచేసుకుంటూ 7 నుంచి గడిపేశాను. 7 వరకు కూడా నేను ఫ్యామిలీకి దూరంగా ఉండి పని చేసుకుంటూ ఇప్పుడు పోతా ఉన్నాను. చాలా సంతోషంగా వెళ్తున్నాను, కానీ కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. మిమ్మల్ని అందరినీ ఇడిచి వెళ్ళాలంటే బాధే. దానివల్ల చాలా బాధతో చేస్తున్న వీడియో ఇది. నా తరపు నుంచి మీ టిక్టాక్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ బాధ కలిగి బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. మరీ కోరి ప్రార్థిస్తున్నాను. మళ్ళీ వస్తానో రానో కూడా తెలియదు, ఎందుకంటే ఇది మన ఇష్టం కాదు, అంత దేవుడు మహిమ. రావచ్చు రాకపోవచ్చు ఇంటికాడ పరిస్థితులను బట్టి. దాని గురించి నన్ను ఏదైనా తప్పుగా పలకరగా వీడియోలు చేస్తుంటే నన్ను క్షమించండి. అంటే రేపు మంగళవారం 7 నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను. బాయ్ ఫ్రెండ్స్, టాటా, బాయ్ బాయ్. ఓకే, గుడ్ బైస్, బాయ్. పెట్టడం హలో, మంచిగా ఉన్నారా? ఆఫ్టర్నూన్ భోంచేసినారా? బరాబర్ ఉందబ్బా ఈరోజు మాత్రం, ఎందుకంటే రాత్రి మా మామ నామంత డిస్కషన్ జరిగింది. ఇంకా ఊరు వెళ్ళిపోతున్నా ఇప్పుడు కాగలేదు, చాలా టైం ఉంది ఇంకా. కానీ రకుంగాడు బాను, మళ్ళీ వచ్చేవాను, శాలరీ పెంచుతామాను. ఇప్పుడు నాకు 30,000 ఇస్తే ఫస్ట్ 33 ఉంది, 35 ఉంది, ఇప్పుడు 40 వేస్తుంది. 40 ఇస్తాను బాను, రాబాను. నీకు వెళ్ళడానికి రావడానికి టికెట్ పెట్టుకుంటాడు బాబా. నీకు 1.5 శాలరీ ఇస్తాడంట, నేను అందులో ఇంకో 1/2 శాలరీ నేను కల్పిస్తాను వచ్చేవాళ్ళు. లే మామ, పైసలు కదా నాకు ముఖ్యం. నేను వస్తానంటే వస్తా, రాను అంటే రాను. నాకు ఇంటికాడ మంచిగా ఉంటే నేనే వస్తానని కాల్ చేస్తాను, లేకపోతే రాను మామ అని చెప్పేసిన బరాబర్ చెప్పేసిన అంతే. పైసలు ఇస్తామంటే ఉండిపోతారా? పైసలు తక్కువ అని వెళ్ళిపోతారా? అని తిట్టినప్పుడు వెళ్ళిపోయినా, ఇంకా తిట్టినప్పుడు పారిపోయినానా? మెచ్చుకున్నప్పుడు ఉన్నానా? ఎట్లయినా సరే మన టైం అయ్యే వరకు ఉన్నా అంతే. అంతేగా తప్ప మాట్లాడినా నేనేమన్నా? ఇంకా చాలా టైం ఉంది. ఏం విషయాలు లేదు, ఏమైనా ఇంట్లో పడిన కష్టము బాబురే. అందరి బాను కొత్త ఏమి కాదులే, కానీ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.